अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, श्रीराम कॉलोनी इलाके में ओम शांति कार्टून की फैक्ट्री है जिसमें अट्टे वगैरह बनते हैं। वहां पर करीब 2:30 बजे आग लगने से अफरा तफरी का माहौल पाया गया जिसमें 1 करोड़ से ज्यादा सामान का नुकसान हुआ। फायर इंजन मौके पर आकर आग पर काबू पाया। गनीमत रही कि कोई जानी नुकसान नहीं हुआ। पुलिस इस मामले में केस दर्ज करके तहकीकात का आगाज करे। हमीद के साथ मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। అండి, నేను కే విజయ్ కుమార్, అస్సాం డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, మాలాపూర్. ఇప్పుడు ఈ చల్పల్లి మండల్, సరూర్నగర్ మండల్లో ఒక ఓం శాంతి ప్యాకింగ్ యూనిట్, ఈ పేపర్ కార్టన్స్ తయారయ్యే యూనిట్లో ఫైర్ అయింది. అది మన హీటింగ్ యూనిట్ మిషనరీ ఏదైతే కాదో అది హీటింగ్ యూనిట్లో ఆయిల్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, హీట్ ఆయిల్ని హీట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనం కాటన్ని పేస్టింగ్ చేసేసి కాటన్ కింద తయారు చేస్తాం. మనకి 14:25కి కాల్ వచ్చింది ఫైర్ కంట్రోల్ రూమ్కి. లోకల్లో రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ ఆ హీటింగ్ యూనిట్ కన్వేయర్ బెల్ట్ కాల్పోవడం జరిగింది. అది డ్యూ టు స్పిలేజ్ ఆఫ్ ఆయిల్. ఆ హీటింగ్ యూనిట్లో ఏదైతే డ్రమ్ ఉంటుందో ఆ డ్రమ్లో నుంచి ఆయిల్ స్పిలేజ్ అయ్యి బయటకు వచ్చి అది కాలడం జరిగింది. కాబట్టి అక్కడ పక్కనున్న కాటన్ పేపర్స్, ఇంకా కొన్ని డబ్బాలు కాలిని, ఆ మిషనరీ కూడా డ్యామేజ్ అవడం జరిగింది. ఇనిషియల్ ఎస్టిమేట్ ఓనర్ చెప్పడం అయితే 1 crore అని చెప్తున్నారు. టోటల్ యూనిట్ కాస్ట్ నియర్లీ 5 crores దాకా ఉంటుందంట. కాకపోతే ఇప్పుడు మన ఒక యూనిట్తోనే మనము దాన్ని కంట్రోల్ చేసేయడం జరిగింది. మన పిల్లలు బాగా పనిచేసి ఫైర్ సర్వీస్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం, లోకల్ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా బాగా కోఆపరేట్ చేయడం జరిగింది. సరే, ఫైర్ పర్మిషన్ అదన్నీ ఓకే ఉన్నాయా? ఇది ఫైర్ పర్మిషన్ అంటే ప్రస్తుతం మేము చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఇంకా ఏమి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇది ఇంకోటి మనం 15 meters బిలో కాబట్టి ఫైర్ సర్వీస్ యాక్ట్ కింద సెక్షన్ 13 కింద రాదు కాబట్టి మనం పర్మిషన్స్ దీనికి ఇవ్వము. జిహెచ్ఎంసీ కానీ ఇప్పుడు లోకల్ ఇది దేని కింద మున్సిపాలిటీ కింద వస్తుంది అనుకుంటున్నాం. దాంట్లో నుంచి మేము ఒకసారి వాళ్ళ దగ్గర చెక్ చేసుకుని కానీ చెప్పలేము మీకు ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓనర్ పానిక్లో ఉన్నాడు, ఇంకా ఆయన మాట్లాడే పరిస్థితులు లేదు కాబట్టి. ఓకే.